కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే, ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించారో, ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టింది ఆనాడు ప్రభుత్వం. కానీ అంజయ్య గారి పేరు పోయింది, అది లుంబిని పార్క్ అయింది. ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను. కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు. మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. నేను తప్పకుండా మాటిస్తూ ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి. మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం. కేటీఆర్ గారు, రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని సెక్రటేరియట్ ముందు పెట్టితే తీసేస్తాము అని, స్టాచ్యూ మీ గవర్నమెంట్ వస్తే మీరు తీసేస్తామని ఏదో నువ్వు ఏదో అన్నావు. ఇక్కడ మేమేమన్నా చూసుకుంటూ కూర్చుంటాం అనుకుంటావా కేటీఆర్? నువ్వు స్టాచ్యూ తీయడా తీస్తా అంటున్నావు కదా రాజీవ్ గాంధీ గారిది. అది ఇక మేమేమంటామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మినిస్టర్లు, కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఆవిష్కరణ సోనియా గాంధీ రాహుల్ గారి చేతుల మీదుగా త్వరలో ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అది ఆవిష్కరణ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూని ముట్టుకొని నువ్వు దగ్గరకు వచ్చి ముట్టుకుంటే చూసుకుంటా కూర్చునే అవకాశం నీకు ఇస్తామనుకుంటున్నావా కేటీఆర్? నీకంత ఎక్కడా? మా సాహసాల ముందు, మా ధైర్యం ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డిగా నీకు సూటిగా చెప్పడం జరుగుతుంది.